మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకున్న వ్యక్తి ఎవరు? ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో కావచ్చు. చాలామంది ఉన్నారండి. అంటే నాకు యాక్చువల్గా కొందరేమో సగం కంప్లీట్ చేసిన సినిమాలు ఉన్నవాళ్ళు, అంటే సినిమా మళ్ళీ కంప్లీట్ అవుతుందా లేదా అని కూడా డౌట్ ఉన్నవాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమా జరిగింది సార్ నాకు కరెక్ట్గా గుర్తు, ఎందుకంటే మా మేనేజర్ అప్పుడు సారథి గారిని ఉండేవారండి, ఆయనే మొత్తం హ్యాండిల్ చేశారు. సో ఆయనే మొత్తం చూసుకున్నవారు, నా దాకా ఆయన తీసుకురాలా, బట్ ఆయన చెప్పేవారు ఇట్లా కొంచెం ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారని. అంటే కొందరు ఎక్కువ ఇచ్చుంటారు, కొందరు తక్కువ ఇచ్చుంటారు, బట్ కొందరు అలా ఇచ్చారు. కొందరు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఏదో మా హెల్ప్ కొంచెం సుమన్కు ఉండి మా సైడ్ నుంచి కొందరు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ప్రత్యేకంగా నాకు తెలియదు, ఎందుకంటే హ్యాండ్లింగ్ అంతా అప్పుడు ఆయన ఆ టైంలో అందరికీ తెలుసు సారథి గారు అని చెప్పి ఆయన మీసాలు ఉండేవారు, ఆయనే చూసుకున్నారు అనమాట. నా దాకా అసలే నేను టెన్షన్లో ఉంటే మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పి అవన్నీ నాకు ఏమి నోటీస్ తీసుకురాలేదు. అలాగే కంప్లీట్ ఫిలిమ్స్ ఏదైతే కంప్లీషన్ ఉన్నాయో వాళ్ళ షెడ్యూల్ని బట్టి కూడా వాళ్ళు ఇచ్చుకొని వచ్చారు. అంటే లేట్ అయింది కదా ఇంకా ఎంత అదైంది కానీ కాకుండా నాకు ఏదైతే బాకీ ఉందో అవన్నీ వాళ్ళు చాలామంది ఇచ్చారనమాట. ఓకే, అంటే ఈ మీ మీ బాకీలన్నీ స్వచ్ఛందంగానే తీర్చారు వాళ్ళు? గుడ్విల్ ఎందుకంటే వాళ్ళకి నా మీద ఉన్న ఒక అభిమానం. తర్వాత నేను నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరిని ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టలే. ఆ రోజుల్లో డే అండ్ నైట్ వర్క్ చేసామండి. 7 to 1 ఒక కాల్ షీటు, 2 to 6 ఒక కాల్ షీటు, మళ్ళీ నైట్ 7 to 12 1 వరకు చేసాం. ఓకే ఓకే. ఈ రోజుల్లో ఈరోజు చాలా హీరోస్ అందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఆ రోజు అందరూ అంటే కృష్ణ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మేమంతా ఏంటంటే మార్నింగ్ 7 o'clock అంటే 6:45 స్పాట్కి వెళ్ళి షూటింగ్ చే, అందుకే అన్ని సినిమాలు మేము చేయగలిగామండి. రైట్ రైట్. ఇప్పుడు నాకు ఇది నా 43rd ఇయర్ అండి. అంటే టోటల్గా నేను 500 ఫిలిమ్స్ క్రాస్ చేశాను. రైట్. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను. అవును. 50 సినిమాలు తమిళ్ అండ్ కన్నడలో చేయగలిగానంటే బికాస్ ఆఫ్ స్పీడ్ వర్క్ అండి. కరెక్ట్. మేము అంటే ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్ అంటున్నారు ఏమంటున్నారు, కానీ అప్పట్లో అది వర్కౌట్ అయ్యేది కాదు. ప్రొడ్యూసర్కి మ్యాక్సిమం ఏంటంటే 55 days, 60 days పిక్చర్ అయిపోవాలి. అసలు ఇంకా మీరు ఇంకా తక్కువ సార్, మధ్యలో ఒక బ్యాడ్ పీరియడ్ అనేది లేకపోతే అసలు 300 కూడా మేబీ ఇంకా ఒక 200 సినిమాలు నేను ఎక్స్ట్రా చేసాను. ఎందుకంటే ఆ స్పీడ్లో మేము చేసామండి. కరెక్ట్ కరెక్ట్. ఆ స్పీడ్లో సంవత్సరానికి 12-13 సినిమాలు అండి, గ్యారంటీ, నో డౌట్. అది హిట్ ఉండొచ్చు, మధ్యలో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఫ్లాప్ అయినా అంటే డిజాస్టర్ ఉండేది కాదండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒకటే హిట్ లేదంటే ఫట్ ఫట్. ఆ రోజు అలా కాదండి, ఒక ఫ్లాప్ అయినా ఇమీడియట్గా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి మళ్ళీ డేట్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి డైరెక్టర్ చేంజ్ అయ్యి అలా చేసి ఇమీడియట్గా మళ్ళీ ఆయన్ని మేము తీసుకొచ్చి అవకాశం ఇచ్చేవాడు అనమాట. సార్, ఇప్పుడు ఈ ఇంత బిజీ షెడ్యూల్లో ఆ టైంలో ఇప్పుడు మీరు అన్నారు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఒక కాల్ షీట్ ఇచ్చాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మరి మిడ్ నైట్ వరకు ఇంకో కాల్ షీట్, ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం నుంచి, అంటే మూడు ప్రొడ్యూసర్స్ అండి. ఓకే ఓకే. మూడు ప్రొడ్యూసర్స్, మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్, మూడు డిఫరెంట్ డైరెక్టర్స్. కానీ ఏ సినిమా కన్నా క్లాషెస్ రాలేదు సార్? ఉండదు. ఎందుకంటే కొందరేమో ఆ రోజుల్లో నైట్ అంతా జరిగిన ఒక ఎపిసోడ్ మీద ఒక సినిమా వచ్చేది. ఓహో ఓకే. నైట్స్లో జరిగిన కొన్ని ఎపిసోడ్స్ ఉండేది. ఈ రోజులు ఏంటంటే అందరూ 6 తర్వాత 5 తర్వాత ఎవరు చేయట్లేదు. ఆ రోజుల్లో మేము ఆ కండిషన్స్ పెట్టడానికి లేదండి హీరోలు. ఓకే. అంటే పెద్దవాళ్ళు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఓకే, రామారావు గారు అప్పుడే పాలిటిక్స్కి వచ్చారు. ఇప్పుడు మా బ్యాచ్లో అంటే చిరంజీవి గారు, నేను, ఈ బ్యాచ్ ఉండేది కదా, మాకు అవన్నీ లేవు. మేము కొన్ని సినిమాలు ఓన్లీ నైట్సే, ఈవినింగ్ 6 to 6 మార్నింగ్ 6, తర్వాత మార్నింగ్ మేము వేరే షూటింగ్ వెళ్ళినా ఏమైనా మళ్ళీ సాయంత్రం వాళ్ళు షూటింగ్కి వచ్చేయాలి. ఓకే ఓకే. సో సబ్జెక్ట్స్ కూడా అలా ఉండేది. తర్వాత వర్షాకాలంలో ఇండోర్లో ప్లాన్ చేసేవారు, జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇండోర్లో జరిగే కథలు. సో వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉంటుంది, షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువ అవుట్డోర్ సినిమాలు, అంటే మార్నింగ్ 6:30 షూటింగ్ స్టార్ట్ చేసి 12 o'clock బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 మొదలుపెట్టి 6:30 7 వరకు అట్లా. సమ్మర్లో అందరు వరుసగా కలిసి ఊటీ, కాశ్మీర్ అట్లా ఒక 5-6 ప్రొడ్యూసర్స్ జాయిన్ అయిపోయి వాళ్ళ సినిమాలకి సాంగ్ షూట్ చేశారు. అంటే కొందరు సినిమాలు తర్వాత రిలీజ్ అయ్యేది, కొందరిది ముందు రిలీజ్ అయ్యేది. సో వాళ్ళ అండర్స్టాండింగ్ మీద
హీరోయిన్స్ అప్పుడు కామనే కదా, అందరికి హీరోయిన్స్ ఐదారు మంది ఉండేవారు, వీళ్ళే తిరగాలి అందరితో తిరగాలన్నమాట. సో అట్లా ఒక హెల్దీగా ఉండేదండి. అండ్ నాకు బాధ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి ప్రతి హీరో అప్పట్లో పిక్చర్ రిలీజ్ ఉండేది, మళ్ళీ ఉగాదికి ఉండేది, మళ్ళీ మేలో ఉండేది, మళ్ళీ దీపావళికి ఉండేదండి, విజయదశమికి ఉండేదండి, ఇప్పుడు ఫెస్టివల్కి ఉండేదండి. అంటే అంత కలగలను ఉండేది. ఇప్పుడు ఎవరి సినిమా ఎప్పుడు వస్తుంది, ఏంటి డిలే, ఇవన్నీ చూస్తే నాకు నిజంగా నాకు బాధ అనిపిస్తుందండి. అంటే డిలే వేరియస్ రీజన్స్ ఉన్నాయి, మేకింగ్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్, ఎందుకంటే ఈరోజు హిందీకి అది ఇది అంటున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి పండక్కి ప్రతి హీరో, ఈరోజు ఉన్న హీరోలు కూడా వస్తే వాళ్ళ అభిమానులు హ్యాపీగా ఉంటారు. అండ్ కామన్ మ్యాన్కి ఎంటర్టైన్మెంట్ సినిమా కదా సార్, రైట్? సో సినిమాకి వెళ్తే సరదాగా ఒక సినిమా చూడడం, బాగుంటే రిపీటెడ్ ఆడియన్స్, అట్లా మిస్ అవుతున్నాను. మీరు చెప్పిన ఒక మంచి లాజికల్ పాయింట్ ఉంది సార్, అంటే క్లైమేట్కి తగ్గట్టు కూడా కథలు ప్రిపేర్ చేయడం అనేది. అవును. సో సార్ అప్పట్లో ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఫస్ట్ కథను సెలెక్ట్ చేసేవారండి. ఓకే. హీరో హీరోయిన్ డైరెక్టర్ కాదండి, రైటర్తో కూర్చొని ఫస్ట్ కథను డిసైడ్ చేసి, ఒక రైటర్ ఐదారు కథలు చెప్తే వాటిలో రెండు మూడు సెలెక్ట్ చేసి, అది ఆ కథలు డెఫినెట్గా ఏంటంటే ఒకటి ఇండోర్ ఉంటుంది, ఒకటి పక్క అవుట్డోర్ ఉంటుంది, అట్లా ఏదో ఉంటుంది. కథ తయారైన తర్వాత కథకి తగ్గ హీరో హీరోయిన్ని డైరెక్టర్ని సెలెక్ట్ చేసేవారు. ఓకే. రైటర్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ కూర్చొని హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసేవారు. అంటే ఒక ప్యాటర్న్లో జరిగేదండి. కరెక్ట్. ఇప్పుడు అవన్నీ లేదు, అంటే అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా చాలా స్పీడ్గా వెళ్తుంది, దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు, అండ్ వేస్టేజ్, డబ్బు వేస్టేజ్ చాలా ఉంది. మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ వస్తే అండి ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ బ్రతుకుతారండి, ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ కూడా వస్తారండి. సిస్టమాటిక్ అండి, అదొక సిస్టమాటిక్. సో ఇలానే సార్, అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆదుకున్నారో, హీరోల సైడ్ ఎలాంటి ప్రోత్సాహం? నాకు ఓపెన్గా ఎవరు రాలేదు సార్, నాకు తెలిసి ఓపెన్గా ఎవరు హెల్ప్ చేయలే, మరి తెలియకుండా చేశారేమో అనేది నాకు తెలియదు. ఓకే. నాకు తెలిసిన హీరోయిన్స్లో నాకు ఓపెన్గా నా కోసం స్టేట్మెంట్ అప్పుడు తమిళ్ మ్యాగజైన్లో ఇచ్చింది సుమలత గారు, భానుప్రియ గారు, సుహాసిని గారు. సుమన్ అంటే మాకు చాలా ఇష్టం, ఆయన చాలా మంచి డిసిప్లిన్డ్ యాక్టర్, అండ్ ఇదంతా ఏంటంటే ఒక బ్యాడ్ టైమ్ అండ్ సమ్ ఏదో కుట్ర ఇదండి అని చెప్పి నాకు బాగా ఆ ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మట్టికి. ఎస్పెషలీ కుముదం చెప్పి ఒక మ్యాగజైన్ అండి, అది చాలా పెద్ద అంటే సర్క్యులేట్ అవుతున్న మ్యాగజైన్, అది బాగా హెల్ప్ అయింది. దే కేమ్ అవుట్ ఓపెన్లీ అనమాట. లేదు, నాట్ ఓన్లీ ఆ ఇష్యూ అనే కాదు సార్, ఇంకా అనదర్గా అదనేది కాకుండా మీకు మీ ఎంటైర్ లైఫ్లో ఇటు హీరోల సైడ్ నుంచి మీకు ఏదో ఇటు నాకు నేను ఎవరి దగ్గరికి హెల్ప్కి వెళ్ళలేదు. సో విత్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ గోయింగ్ స్మూత్ అండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బట్ ఐ వర్క్డ్ అండి. ఇప్పుడు సోహన్ బాబు గారు అనుకుందాం అండి, సోహన్ బాబు గారు కూతురు మా మదర్ స్టూడెంట్ అండి. ఓకే. మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్ అండి. మృదుల గారు మా ఇంటికి కొన్ని స్పెషల్ క్లాసెస్కి అలా వచ్చేవారు పోయేవారు, అంటే అప్పుడు నేను సినిమాకి రాలే, రైట్, తర్వాత నాకు తెలిసింది. సో ఆ కనెక్షన్ ఎప్పుడు నేను సోహన్ బాబు గారితో నేను దోషి నిర్దోషి సినిమా చేసేటప్పుడు దాన్ని ఏదో నేను ఒక యూజ్ చేయాల, యాజ్ ఎ పెద్ద హీరోగా ఆయన, నేను ఏదో అప్కమింగ్ హీరో, కొంచెం ఆ సెంటిమెంట్స్ ఆ వర్కౌట్ చేసాం. పెద్ద పైగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి, ఏజ్లో కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయన అనుభవాలు, ఆయన కొన్ని అంటే మంచి మంచి కొన్ని విషయాలు చెప్పారు. అంతే తప్ప అలా కాదు, ఈవెన్ కృష్ణ గారు కూతురు కూడా మా మదర్ కాలేజీలోనే చదివారు. సో అట్లా అంతే తప్ప వేరే ఎక్కడ నేను హెల్ప్ కోసం కానీ లేకపోతే ఎవరినైనా ఆబ్లిగేట్ చేయడం కానీ అలాంటిది నేనేమి చేయలేదు. కృష్ణరాజు గారు ఇస్ ఎ వెరీ స్వీట్ పర్సన్, ఆయన ద వే హీ ట్రీటెడ్ మీ నేను ఎప్పుడు మర్చిపోను, సొంత తమ్ముడిలాగా ట్రీట్ చేసేవారు. ఎప్పుడు ఆయన ఇంటికి ఎక్కడైనా ఆయనే పిలిచేవారు, ఎందుకంటే ఆయన అప్పట్లో కార్స్, ఫారిన్ కార్స్ అంటే ఆయనకి బాగా ఇష్టం. సో అప్పట్లో ఇంపోర్టెడ్ కార్స్ రావడం అంటే చాలా కష్టం అండి, ఇండియాలో చాలా ట్యాక్స్ కట్టాలి, ఎవరిని కట్టాలి. సో నాకు కూడా కార్స్ అంటే చాలా ఒక ఫ్లేర్ ఉండేది. సో అట్లా కామన్గా, ప్లస్ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, ఆయన పిలిచేవారండి. నేనేమి ఆబ్లిగేషన్కి హెల్ప్కి అలాంటిది ఏమి నేను వెళ్ళలేదన్నమాట. రామారావు గారు అప్పుడే పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. సో నాగేశ్వర గారితో నాకు లేదు, ఎందుకంటే చెన్నైలో మేము ఉన్నాం కదా, సో చెన్నై టచ్ లేదు నాకు. చెన్నైలో అప్పుడు కృష్ణరాజు గారు చెన్నైలో ఉండేవారు, తర్వాత షిఫ్టింగ్ అట్లా అట్లా జరిగింది.